హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణితో పత్యపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే నేను నెల్లూరుకు వచ్చేసానండి. మార్నింగ్ లేవగానే ఇంకా బయట చూపిస్తున్నమాట మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటరింగ్ అది చేయడం వల్ల మొక్కలు అయితే బాగున్నాయి. సో మార్నింగ్ లేవగానే ఇంక ఇదంతా కడిగేసి ముగ్గు పెట్టాను. అత్తమ్మ ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు కడగడం అలా చేస్తూ ఉన్నారు. అండ్ మన మందారం మొక్క కూడా బాగా గుబురులు గుబురులుగా వచ్చేసింది అనమాట. ఆకులు మొగ్గలు కూడా రోజుకి 10 అలా పూస్తుందంట. అండ్ ఈ తులసమ్మ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చాను. అంటే మనకి అంటే సాటర్డే అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామికి పెట్టుకోవడానికి అలా బాగుంటుందని చెప్పి తెచ్చానమాట. దాని అయితే అలా పక్కన పెట్టేశాను. అండ్ పుదీనా చెట్టు కూడా అమ్మవాళ్ళ ఇంట్లోంచే తెచ్చాను, కొత్తగా యాడ్ అయ్యాయనమాట ఈ చిన్న గార్డెన్లో. సో ఇంకా మార్నింగ్ చెప్పాను కదా, లేవగానే ఫస్ట్ ఇంకా వీడియో షూట్ చేద్దాం బ్లాగ్ అనుకున్నాను. ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా, ఇంకా మనం వీడియోస్ అవి పెట్టుకుంటే ఇప్పుడు అంతా అవ్వవులే అని చెప్పేసి నేను ఫస్ట్ ఇంకా లేవగానే 6:30 అయింది అనుకుంటా, లేవగానే ఇంకా బయట అయితే కడిగేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ మొక్కలు అవన్నీ నేను కూడా నిన్న ఈవినింగ్ వచ్చేసరికి 4 అయింది. సో మాకు ఇక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయండి, దానివల్ల ఏంటంటే కొంచెం మబ్బుగా ఉండటం అలా ఉండింది అనమాట. మార్నింగ్ లేస్తే మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ బట్టలు చూశారు కదా. సో పిల్లలు ఏంటంటే నేను వచ్చి రాగానే కవర్స్లోంచి తీసి కింద పడేశారండి, వాళ్ళు ఏదో బొమ్మలు ఉన్నాయి అని చెప్పి. సో ఇంక మొత్తం మెస్సి మెస్సి చేసేసారనమాట. ఇవన్నీ ఇప్పుడు మడతేయాలి, మడతేసి వాళ్ళ బట్టలు వాళ్ళకి సర్దాలి. వెళ్ళేటప్పుడు ఒక బాధ అయితే, వచ్చిన తర్వాత ఈ బట్టలు మనం ఏదైతే తీసుకెళ్తామో అవన్నీ సర్దాలంటే ఉంటుంది చూడండి. నాకైతే నాది ఒక బ్యాగ్ ఉంది, తర్వాత ఇంకా పార్సిల్స్ బ్యాగ్ ఒకటి, పిల్లలవి రెండు బ్యాగ్స్, ఇలా చాలా ఉన్నాయి. అండ్ సోఫా పరిస్థితి అయితే ఇదన్నమాట. సో మా ఆయన చెప్తున్నారు, నువ్వు వచ్చి చూడు హౌస్ ఎలా మెయింటైన్ చేశాను, నువ్వు అప్పుడు అర్థమవుతుంది. అంటే నేను ఫోన్ చేసినప్పుడు అడుగుతూ ఉంటాను కదా, నీట్గా ఉంచుకోండి, ఏం లేదు కదా అని చెప్పి. సో చూసారు కదా దీని మీద ఎంత డస్ట్ ఉందో. ఎంతైనా వాళ్ళు చేయాలంటే కష్టంలే అండి, అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా అనేది. మనమైతే పర్టికులర్గా అన్నీ చూసుకుంటూ ఉంటాం. సో వాళ్ళకి పైన అంటే నీట్గా, మా ఆయన అప్పటికీ నీట్గా చేసుకుంటూ ఉంటారన్నమాట తన పనులు తన అవి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను వెళ్ళే ముందు అంటే కొన్ని ఉన్నాయండి, అవి తీసి పెట్టేసేయండి. నెక్స్ట్ డే ఆ రోజు వెళ్ళే రోజు ఇడ్లీ పెట్టారనమాట. సో హెల్పర్ వస్తాను అని చెప్పేసి అన్నారనమాట అత్తమ్మ వచ్చి. నేను ఇల్లు అవి తుడిపిస్తానులే అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను అలాగే వెళ్ళిపోయానండి. నేను వచ్చేసరికి ఆవిడ ఏంటంటే అక్కడే పెట్టేసి మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసారు. అండ్ ఇటువైపు ఏంటంటే బాల్కనీ ఓపెన్ చేస్తున్నారనమాట. సో దానివల్ల తోమినకని వేసినంత డస్ట్ అయిపోయింది. సో కిచెన్ సిచ్యువేషన్ ఇలా ఉందనమాట, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్. నేను కూడా అనుకుంటున్నా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒకసారి నీట్గా సర్దుకోవాలి అని చెప్పి. సో బాల్కనీలో కూడా చాలా వరకు దుమ్ము ఉండిపోయింది, ఇదంతా కూడా కడగాలన్నమాట. అండ్ ఆల్రెడీ మిషన్లో నేను వచ్చేసరికి ఆయన మిషన్ నిండా బట్టలు వేసేసున్నారు. ఇంకా ఆయనవైతే మిషన్ స్టార్ట్ చేసేసాను. ఇంకా మావి కూడా కొన్ని ఉన్నాయి కదా బెడ్షీట్స్, అవన్నీ చేంజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఈయనవి స్టార్ట్ చేసేసానమాట. సో లిక్విడ్ అవన్నీ వేసి ఇదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 అవర్లో ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి సూపర్ క్లీన్ పెడతాను. ఒక 1 అవర్ వరకు వాటర్ అది ఎక్కువ తీసుకుని నీట్గా పోతుంది. సో చెమట వాళ్ళు బయట తిరిగి వస్తూ ఉంటారు కాబట్టి సో అలా కొంచెం నీట్గా వాష్ చేస్తాను. సో కొత్త వాషింగ్ మిషన్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది అన్నింటికి. అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో దాని అంటే నేను ఓల్డ్ది దీనికి కంపేర్ చేసుకుంటే చెప్తున్నాను. సో ఇదన్నమాట సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం కూడా అంతా మళ్ళీ సెట్ చేసుకోవాలి మనకి నచ్చి, అంటే కంఫర్టబుల్గా ఉండాలి అంటే. సో ఇక్కడ వరకు మీకు జస్ట్ అలా చూపించా అనమాట రఫ్గా. సోఫా అంటే మార్నింగ్ లేస్తే అలానే ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి నేను. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. లౌక్యడ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ నెల్లూరులో ఉన్నానండి. నిన్న అయితే నెల్లూరుకు వచ్చేసాను. అంటే వ్లాగ్ అలాగేమీ ఈ ఛానల్లోకి షూట్ చేయలేదు, వేరే ఛానల్ ఉంది కదా మనది అనితతో సురేష్ అని చెప్పి. దాంట్లో అయితే రఫ్గా బ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేసి ఉంటాను మోస్ట్లీ వీడియో మీకు పెట్టేసరికి కూడా. సో ఈరోజు వచ్చేసి గురువారం, నేను బుధవారం రోజు అయితే అమ్మవాళ్ళ నుంచి వచ్చేసానమాట. సో వ్లాగ్ అది ఏమి షూట్ చేయాలనిపించలేదు. దానికి ముందే 3 డేస్ నుంచి కూడా నేను వ్లాగ్స్ అవి ఏమి షూట్ చేయలేదు అమ్మవాళ్ళ ఇంట్లో. సరే రొటీన్ అయిపోయింది కదా, ఇంకా వ్లాగ్స్ కూడా ఉండిపోయాయి.
సో నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అనిపించి నేను ఇంకా వీడియోస్ అవి ఏం పోస్ట్ అంటే షూట్ చేయడం కానీ ఇదేం చేయలేదు సో ఇంకా వచ్చేటప్పుడు కూడా తెలిసిందే కదా 20 డేస్ ను ఉండి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అందు కూడా నాకు కొంచెం హెల్త్ అనేది అంత యాక్టివ్ గా లేదన్నమాట కొంచెం నీరసంగా ఉండటం అట్లా అనిపిస్తుంది సో ఇంకా అందుకని చెప్పి వ్లాగ్ అయితే ఏం పెట్టకుండా వచ్చేసాను షూట్ చేయకుండా సో నైట్ మేము నిన్న వచ్చేసరికి ఈవినింగ్ 3:30 అయ్యింది సో ఇంకా ఈ నైట్ అయితే మంచిగా తినేసి కొంచెం పెరుగన్నం అది తిని వేడి చేసింది ఇంకా మార్నింగ్ లేచి సో ఇల్లు చూపిస్తాను మీకు ఎలాంటి కండిషన్ లో ఉంది అనేది సో ఇదంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చిందన్నమాట హౌస్ షిఫ్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి ఇవన్నీ మళ్ళీ అక్కడ సర్దుకొని అప్పటికి అత్తమ్మ ఉన్నారు కాబట్టి అత్తమ్మ ఇల్లు అంతా తుడిచారంట మొన్న మండే రోజు దానివల్ల కొంచెం పర్లేదు లేదంటే ఇంకా దారుణంగా ఉండేది బట్టలన్నీ అక్కడ అక్కడ ఉన్నాయి ఆయనవి బెడ్షీట్స్ మార్చాలి ఈ సోఫా మీద పిల్లోస్ మార్చాలి దివాన్ మీద మార్చాలి చాలా పని ఉంది 2 డేస్ అయినా పడుతుంది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో మళ్ళీ నా వర్క్ నాకు ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా అవ్వదు చూపిస్తాను మీకు హౌస్ దీనికంటే ముందే నేను స్టార్ట్ చేసి ఉంటాను సో అదనమాట ఇప్పటికైతే ఇంకంతా కూడా వీలైనంత వరకు ఇప్పుడు సర్దాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం మీతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా వేడి నీళ్ళు తాగుదాము అని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్ కానీ ఏదైనా నార్మల్ వాటర్ అయినా తాగకపోతే కడుపులో మంటలాగా వచ్చేస్తుంది అన్నమాట గ్యాస్ అది ఫామ్ అయి ఉంటుంది కదా సో దానివల్ల సో ఒక గ్లాస్ నిండా కావచ్చు నేను తాగగలిగినాను వాటర్ అయితే మార్నింగ్ లేచి తాగేస్తాను అనమాట సో అందుకని చెప్పి అంటే నార్మల్ వాటర్ తాగడం కంటే కూడా కొంచెం గోరువెచ్చగా తాగితే బెటర్ కదా అని చెప్పి గ్యాస్ మీద అయితే పెట్టాను ఇంకా ఇక్కడ లోకే అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి అటు ఇటు ఈ టెడ్డీ బేర్ ఉంది కదండి దీన్ని తీసుకెళ్ళలేదు లాస్ట్ టైం అయితే తీసుకెళ్ళాము సో దీన్ని చూసి చెప్తుంది అనమాట నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయింది అని చెప్పి దానికి ముద్దులు పెట్టుకుంటా దానితో మాట్లాడుతుంటే అది చిన్న క్లిప్ షూట్ చేశాను సో ఇంకా ఋత్విక్ కూడా ఎప్పుడే జస్ట్ లేచి వచ్చి ఇంకా వాళ్ళ బొమ్మలు అవి ఇవి చూసుకుంటూ ఉన్నారనమాట సో ఇంక వాళ్ళిద్దరినీ కొంచెం మొత్తం వాళ్ళ ఇంటికి పంపించి ఒకవేళ నేను ఉండమన్నా ఉండరనుకోండి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇంకా నేను ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసేద్దాము అని చెప్పి దీని దగ్గర కూర్చున్నామట ఈ ఫ్లవర్స్ మీద కూడా మొత్తం దుమ్ము పడిపోయింది ఇంకా విండోస్ అవి కూడా ఒకరోజు వర్షం పడిందంటండి నైట్ టైము అటువైపు విండో ఓపెన్ చేసి పెట్టేసి ఉంటాము గాలి వస్తుందని చెప్పి టీవీ చూస్తూ అలా ఆయన మర్చిపోయారంట విండో క్లోజ్ చేయడము సో దానివల్ల దివాన్ మీద కూడా తడిచిపోయి మరకలు మరకలుగా ఉండే అదంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే సోఫా పైన అంతా దుమ్ము ఉండేసరికి అండ్ దాని మీద ఒక చిన్న మనీ ప్లాంట్ ఉన్నింది మీకు ఆల్రెడీ వ్లాగ్స్లో చూపించుంటాను ఇది డీమార్ట్లో కొనుక్కున్నాం కదా సో అది మొత్తం వాడిపోయింది అనమాట దాన్ని ఏంటంటే ఒక 1 డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ వాటర్ అది చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆయన వాటర్ అది చేంజ్ చేయలేదు ఈవెన్ నేను కూడా చెప్దాము అనుకుంటున్న ఫోన్ చేసినప్పుడు కుదరలేదు సో అవన్నీ వాడిపోయాయి అండ్ చిన్న ఎలిఫెంట్లో కూడా ఉండింది కదా మనీ ప్లాంట్స్ అన్నీ కూడా మొత్తం వాడిపోయాయి బాగున్నాయి ఫ్రెష్గా సో ఇంకా నేను వాటిని అలా చూస్తూ ఉండలేకపోయాను అనమాట నాకు పెద్ద పెద్దగా అలా ఉండాలి ఇలా ఉండాలని ఎప్పుడు అనిపించదండి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమో కానీ ఈ చిన్న వాటిల్లో కూడా నేను ఎక్కువ హ్యాపీనెస్ ఎదుర్కొంటాను ఇప్పుడు దాన్ని అలా చూడగానే నాకు చాలా బాధ అనిపించింది అన్ని పనులు పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే అవి బయట కూడా మనీ ప్లాంట్స్ కొంచెం ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి సో వాటిని కట్ చేసుకొచ్చేసి పిలకలు ఉంటాయి కదా ఎక్స్ట్రా వచ్చినవి సో అవన్నీ కట్ చేసుకొచ్చి ఎలిఫెంట్లో కొంచెం మట్టి పోసున్నాను అనమాట దాంట్లో కొన్ని గుచ్చేసి అండ్ దీంట్లోకి కొన్ని తీసుకొచ్చి ఇలా అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట దాంట్లో కొంచెం కలర్ స్టోన్స్ దాన్ని చూసినప్పుడు ఎందుకో తెలియదు ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది అనమాట నేను క్రియేట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను అందులో కూడా గ్రీనరీ ఉంటుంది మొక్కలు కాబట్టి నాకు ఇంకా బాగా ఇష్టం అనమాట సో ఇలాంటి వాటిల్లోనే ఇది ఎంత 30 రూపీస్ పెట్టి మొన్న డీమార్ట్లో కొన్నాను సో ఇంక దాన్ని ఏంటంటే అవి పైకి వచ్చేస్తున్నాయి దానికోసం అనమాట నా తెప్పలు పైకి వచ్చేస్తున్నాయి రాళ్ళేమో కింద ఉండిపోతున్నాయి సో అలా కాకుండా స్టిఫ్గా అలా ఉండాలి కదా అని చెప్పి అవి తీయడం పెట్టడం అలా చేస్తున్నాను దాని తర్వాత చేత్తో ఇలా పట్టుకొని ఫస్ట్ స్టోన్స్ వేసేసి దాని తర్వాత వాటర్ పోసాను అప్పుడైతే స్టిఫ్గా అలానే ఉండిపోయింది ఇలా పెద్ద పెద్ద వాటిని కాకుండా చిన్న చిన్న హ్యాపీనెస్నే నేను కోరుకుంటూ ఉంటాను మోస్ట్లీ చిన్న చిన్నవి కొనుక్కొచ్చుకోవడం వాటిని చూసుకోవడం వాటిని డెకరేట్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట
సో ఈ విధంగా ఫైనల్గా ఇంకా ఆయన అయితే వీడియో షూట్ చేస్తున్నారు, వ్లాగ్ స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ అక్కడక్కడైనా షూట్ చేద్దాము. అండ్ ఈ వ్లాగ్ కూడా చాలా చిన్న వ్లాగ్ పెట్టాను, మోస్ట్లీ 13 మినిట్స్. ఈ మధ్యకాలంలో నేను అస్సలు 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా పెట్టేదాన్ని. సో అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత తగ్గాయి, కానీ నెల్లూరుకి వస్తే కొంచెం ఎక్కువనే పెడుతూ ఉంటాను, ఏదో ఒక వంటలు అవి పెడుతూ ఉంటాను కాబట్టి. సో ఫైనల్గా ఇక్కడ మన చిన్న మనీ ప్లాంట్ లాగా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి, అది కూడా సోఫా మీద పెడితే ఇంకా మంచి లుక్ వస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. సో అలా పెట్టేస్తాను అనమాట. దీన్ని ఏంటంటే నేను టీపాయి మీదకి తెచ్చుకుందాను, పెట్టుకుందాము అట్లా ఆ థాట్తో. బట్ టీపాయి మీద పెట్టుకున్న బాగుంటుంది, కాకపోతే పిల్లలు ఉన్నారు కదండి, మేము కూడా కాళ్ళు అలా పెట్టినప్పుడు పడిపోతుంది అని చెప్పి అక్కడ పెట్టాను. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక చిన్న ఎలిఫెంట్ లాంటిది అని చెప్పి, దాంట్లో కూడా నాటేసాను కొన్ని ఉంటే. ఇంక ఈ కౌంటర్ కూడా దుమ్ముగా ఉంటే అది కూడా క్లీన్ చేసేసి, దాని తర్వాత కిచెన్లో కూడా అంట్లన్నీ క్లీన్ చేసేసాను. అక్కడ వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా తర్వాత అయితే నేను టిఫిన్కి ఇదంతా లేట్ అయిపోతుంది. అండ్ చాలా ఏం వేయను కూడా వేయలేదు కదా, ఇంట్లో కూడా ఏం లేవు. నూడిల్స్ ఉన్నాయి, ఇంకా నూడిల్స్ నాకు కూడా ఎందుకులే కొంచెం వేడిగా ఉంది కదా, అంటే బాడీ అంత సపోర్ట్ చేయట్లేదు కదా అని చెప్పి ఆయన చేత ఇడ్లీ తెప్పించేసుకున్నాను అనమాట. నాకెందుకో బయట ఎక్కువ, అంటే నార్మల్గా ఫాస్ట్ ఫుడ్స్ ఇప్పుడు పానీపూరి ఇలాంటివి తింటాను, కానీ టిఫిన్స్ అలాంటివి కొంచెం తక్కువ అండి. పర్టికులర్గా కొన్ని కొన్ని షాప్స్లోనే తింటూ ఉంటాను, అదొక విధంగా అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా ఇంకా మిషన్లో బట్టలన్నీ కంప్లీట్ అయిపోయాయి. 2 టైమ్స్ వేశాను, ఆయన ఒకసారి వేశాను. ఇంకా నావి బెడ్షీట్స్ ఇవన్నీ ఫస్ట్ ఆయనవి అటువైపు ఉన్నాయి చూడండి. తీగలు మొత్తం అత్తమ్మ వాళ్ళవి, మావి, మేము 2 కట్టుకున్నాం, అత్తమ్మ వాళ్ళు 2, ఇంకా కింద హౌసెస్ వాళ్ళు అట్లా 2-2 లాగా కట్టుకున్నారనమాట. సో మొత్తం కూడా అత్తమ్మ వాళ్ళవి మావి, అత్తమ్మ వేయలేదు ఈరోజు, మనం ఉంటాయని చెప్పి తెలిసి. సో ఈ విధంగా మొత్తం కూడా ఆరేసేసాము. బట్ ఈ గాలికి ఏమైనా ఉంటున్నాయి అని చూడండి, మొత్తం చుట్టేసుకుంటున్నాయి. అంత నీట్గా పెడదామన్నా క్లిప్లు అన్నీ లేవన్నమాట, సర్లే ఎండకు ఆరిపోతాయి ఒక 2 అవర్స్కి అని చెప్పి. సో అక్కడ బట్టలు ఆరేసేదంతా షూట్ చేయకుండా సింపుల్గా ఈ క్లిప్ అయితే షూట్ చేశాను. ఎండ ఎలా ఉందంటే బియ్యపచ్చంగా ఉంది, ఒకవైపు ఏమో చల్లగా ఉంటుంది, ఒకసారి ఏమో ఇలా ఉంటుంది అనమాట. అసలు పైకి వెళ్ళగానే కళ్ళు కూడా కనిపించలేదు, అలా ఉండింది ఎండ అయితే. ఫ్రెండ్స్ ఫైనల్గా నేను అయితే ఈ విధంగా సెట్ చేశాను. టైం ఇప్పుడు వచ్చేసి 11 అవుతుందండి. సో ఇప్పటికి ఇల్లంతా తుడిచేశాను, దాని తర్వాత దాని మీద ఉన్న బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేశాను, పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ పిల్లో కవర్స్ అనేవి నాకు సెకండ్ ఆప్షన్ లేవన్నమాట, అందుకని చెప్పి ఇవి మాత్రం ఇలా వదిలేశాను. సో ఇవైతే షీట్స్ ఉన్నాయి కదా, నేను వచ్చే ముందే ఆయన మార్చారంట, మిషన్లో వేస్తున్నారు పాతవి. సో ఇంక అందుకని చెప్పి వీటిని అయితే మార్చలేదు, వేరేవైతే బుక్ చేశాను, అవి వస్తే ఇవి మార్చాల్సిందే. సో ఇంకా ప్రజెంట్ అయితే ఇలా అన్నమాట ఇలా సర్దుకున్నాను. హౌస్ అయితే ఇంకా చాలా ఉందండి, ఈ రూమ్లో అయితే ఇంకా చాలా మెస్సీ ఉందన్నమాట. చూసినట్లయితే బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా మధ్యాహ్నం నుంచి కానీ ఇలా చేయాలి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రావాలన్నమాట.